భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కీర్తిశేషులు పిల్లారి శెట్టి గాంధీబాబు 16వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, పుర ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మనుగూరు మొట్టమొదటి జర్నలిస్టు, సత్యభాస్కర విద్యా సంస్థల వ్యవస్థాపకులు, ఎంతో మంది పేదలకు సహాయాన్ని అందించిన గాంధీబాబు ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటారని వారు అన్నారు. ఈ కార్యక్రమానికి వారి సోదరుడు హరిబాబు పాల్గొని తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుంటుందన్నారు. తమ సోదరుడి బాటలో ప్రయాణిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. లాక్డౌన్ సమయంలో ఎందరో నిరుపేదలకు తమ వంతుగా సహాయం అందించామన్నారు. లయన్స్ క్లబ్ ద్వారా అనేక గ్రామాల్లో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించి ఎందరో మంది నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. సమాజ సేవకు తమ కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు బొల్లూజు అయోధ్య, బత్తుల వీరయ్య, మున్న లక్ష్మీకుమారి, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వన్నం కృష్ణమోహన్, కార్యదర్శి గాండ్ల సురేష్, బేతంచెర్ల వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీనివాస్, రెడీమేడ్ షాప్ నాగేశ్వరరావు, జక్కుల రాజాబాబు, లక్ష్మీశెట్టి వీరభద్రం, పాన్ షాప్ సీను, నూకరాజు, కోటిలింగం, కరెంట్ హనుమంతరావు పలువురు అభిమానులు పాల్గొన్నారు.